టైం తెలుస్తుంది కానీ సీరియల్ చూసుకుంటా అని తలుపు పెట్టుకున్నాడు ఇలా తలుపు తీయని చెప్పేసరించి తన్ని తెల్ల చేతిలో ఏమున్నది తెలది, మత్తు పెట్టిందో తెలది. ఆనామత్ పేరు తీసుకొని ఆడోళ్ళు పేరు తీసుకోగానే ఇది గోలబడ్డదట అనగానే అందులో పోయి దులిపి ఎండి 3000 రూపాయలు 2 ఉంగరాలు. చుట్టుపక్కల అటు ఇంట్లో వాళ్ళు ఉండరే మధ్యాహ్నం జరిగింది. మేము ప్రజెంట్ లో అన్నీ ఉన్నాము. వీళ్ళకి హాస్పిటల్ పోతున్నాడంటే ఒక ఆయనకు ఈయనకు నొత్తున్నాడంటే వీళ్ళు డైరెక్ట్ చూపించుకొని కథ జరిగింది. అయితే వాళ్ళు మాస్క్ వేసుకొని ఇద్దరు ఆడో లేడీస్ ఇద్దరు ఉన్నారు. తలుపు దాన్ని చేసి అక్కను బాగా ఇది చేసారట, హింస ఇచ్చారట. తీసుకపోయి ఎంత ఉండే మెడల బంగారు కొద్దిగా 3 తులాలు 3 మాసాలు 2 పుస్తలు 3 తులాలు అది. మళ్ళా అలా అమ్మలు దచ్చిపోయి ఇద్దరు సేవ చేశారు కదా ఆ బంగారు 2 తులాల ఉంగరాలు చేపించుకున్నది 5 తులాలండి 5000 రూపాయలు అంటే మొత్తం 3 తులాల బంగారం 5 తులాల బంగారం మొత్తం. వెండి వెండి 5 తులాలు పైసలు 3000 3000 రూపాయలు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఇద్దరేమే ఉంటాం. మన అమ్మ కొడుకు రంజిత్ రంజిత్ కుమార్ రంజిత్ అన్నా ఆడు పక్క దొంగ రవి గాడు ఆడు పెండ వెంపోయి బక్క ఉంటుంది. అది ఇద్దరు దొంగలు వాళ్ళు అసలు ఆమె గోసి రాకుండా ఇద్దరు బెందలు. మళ్ళీ ఒకటి ఏంటంటే రవి ఆడు ఇటే పదల మేపసంగ కత్తాడు మెల్లంగా చేస్తాడు. మళ్ళీ బట్టలు ఏమో సీరల సీర గుచ్చుకున్నారట ఇక్కడ కుక్కలు వాసన చూడాయట కదా పెట్టుకుని ఒక్క నిమిషం అయితే గుచ్చిపెట్టుకుంది ఒకటే మాట నంజా అన్న. ఇక మళ్ళా వేరే మాట లేదు ఇద్దరు ఆడికి వెళ్ళి ఎంతమంది వచ్చారు ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడ పట్టుకొచ్చి నీళ్ళ పెట్టి పేరు తీసుకుని పేరు తీసుకొని ఇద్దరు మగళ్ళు అనేది వచ్చింది. ఇన్న కోళ్ళు పోయింది ఒక మక్కలది ఇక చేతలకు ఏం పెట్టుకున్నది లేదు. నాకు అది నూకేయంగానే నూకేసినప్పుడు కేలు ఉన్నది గేట్ అట్నే ఉన్నది తెరలేదు గేట్ అట్నే ఉన్నది. ఆడ పడ్డప్పుడు కేలు ఉన్నది వాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు కేలు లేదు. నా మీద 3 తులాలు పుస్తలు తాడు ఉంది. ఇక అందులోనేమో బట్టల పక్క పొన్న పెట్టుకుంటా సార్ పొద్దున్న దాకానేమో 20 ఉంటాయి పొదిక్కి తీసుకొని పక్కన పెట్టుకుంటా బట్టల కింద తులంకి ఒక్కటి 2 ఉంగరాలు 3000 రూపాయలు 5 తులాల బిల్ల ఎండి అంతే ఏం కాదు. ఇంకెక్క ఎప్పుడు అదు తోసుకుని తినలేదు. కత్తులు బిత్తులు ఏమైనా పట్టుకొని వచ్చారా? నాకేమి కానవ్వలేదు. తడుపు తమ తడుపు తిన్నా నాకు అన్ని వాళ్ళు పోయినాక అర్ధ గంటకు గంటకు పేరుకు వచ్చినాయో ఇట్ట ఎడి సైడ్ పోయిండు కొట్టి కొట్టలేదు. ఇక ఎడి సైడ్ పోయిండు తప్పుకు మంది తింగుల వద్ద కూలవాడు ఇట్నే ఉన్నాక అర్ధ గంట అయింది పేరుకి వచ్చింది. పేరుకి వచ్చాగానే తలుపులు తెరబెట్టి బయట కూర్చుని అవలో కమ్మలు చేత వచ్చినప్పుడు అదే ఒక మాట వెళ్ళింది ఇట్ట ఒక మందుకు తీస్తున్నది గుందరే ఇట్లా తీస్తున్నది తీయంగా అరే మహాలక్ష్మి గారిని ఉంటావురా ఇంకా తినుడుగా అయిపోలేదా అన్న అదొకటి కేలున్నది. సీరియల్ చూస్తుంది దాని టైమింగ్ చూసింది కానీ సీరియల్ 12:30 అయిపోతుంది. 12:30 ఒక సీరియల్ చూసిన 12:30 అయిపోతుంది. ఇది ఎక్కడికి ఉందా ఉన్నా దగడు దగడు ఏబట్టి గొలుసు పెట్టుకుంటా పంట ఆయన వస్తే టక్కటక్క కొడితే తెలివి ఉంటే తీస్తా లేకుంటే ఫోన్ చేస్తాడు గొలుసు ఇస్తా
పొద్దున్నాకా కడకుండాలని సార్ కొన్న పేరు వేసుకుంటా. నిన్న శుక్రవారం ఉన్నది, దీపం ముట్టించుకుంటా. మళ్ళీ పెళ్లి పోయించినాం ఒకనాడు ముందు గురువారం. ఇక్కడ దేవుడు కడిపోతా, మనక్షింకర్ పోతా. మరి కొన్న పేరు ఏంటి కానీ మీద నుంచుకున్నా. రోజు కొన్న పేరు వేసుకుంటా కడాకుండాలని. మళ్ళీ తలుపులు పెట్టుకొని అనుకుంటా. నిన్న అంటుతా కదా తలుపులు దగ్గర వేసుకొని అనుకుంటా. వాళ్ళు వచ్చింది కానీ కాదు, టీవీ నడుస్తుంది కానీ వచ్చి టీవీ నడుస్తున్నది ఇంట్లో ఉన్నది భారతి అంట వస్తారు. సప్పుడు ఉన్నది కదా అని నా తలుపు తీసుకొని వస్తారు. ఉన్ననే అంటారు. మాస్క్ కట్టుకొని వచ్చారా లేకుంటే డైరెక్ట్?